ఆధ్యాత్మిక నగరాన్ని ఆకతాయిలు టార్గెట్ చేస్తున్నారు. నానా పులి కథల బెదిరింపులతో హడలెత్తిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీస్ శాఖ ప్రత్యేక సైబర్ టీంను రంగంలోకి దించింది. తిరుపతి రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏడుకొండల స్వామితో పాటు గోవిందరాజస్వామి ఇటు శ్రీకాళహస్తికి వెళ్లేవారు ఇక్కడికే ముందుగా వస్తారు. అయితే టెంపుల్ సిటీని లక్ష్యంగా చేసుకుని ఫేక్ గాళ్లు చెలరేగిపోతున్నారు. తిరుపతి విమానాశ్రయంతో పాటు మెయిన్ హోటళ్లకు వారం రోజుల నుంచి తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆదివారం గోవిందరాజస్వామి ఆలయం సహా ఇస్కాన్ టెంపుల్కు సమాచారం రావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మెడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ నెల 24న రాజ్ పార్క్, రీనెస్ట్, పాయ్ వైస్రాయ్, రిగాలియా హోటల్ మేనేజర్లకు బాంబు బెదిరింపుతో మేలు సందాయి. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. 3 రోజుల క్రితం కూడా మరికొన్ని హోటళ్లకు బెదిరింపులు రావడంతో వాటిలో దిగిన ఫారినర్స్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే వరుస బాంబు బెదిరింపులు చేస్తోంది ఎవరు, దాని వెనక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. ప్రాక్సీ యాప్స్ నుంచి కాల్స్ వచ్చినట్లు ఎంక్వైరీలో తేలింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఉండే పబ్లిక్ వైఫైల నుంచి పంపించుకుంటారని భావిస్తున్నారు. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ సహా ఇతర విభాగాలతో దర్యాప్తు చేయిస్తున్నారు. మరోవైపు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఫేక్ కాబట్టి సరిపోయింది, అదే నిజంగా అయితే పరిస్థితి ఏంటి? కొన్ని హోటల్స్ ఈ బెదిరింపులను సిల్లీగా తీసుకోవడం, సెక్యూరిటీపై దృష్టి పెట్టకపోవడం మీద ఇలాంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.